హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జియో కస్టమర్స్ అందరూ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి చూడబోతున్నాం. అందువల్ల దయచేసి ఈ వీడియో అందరికీ చేరేలా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియోలో మనం ఒక్క ఆధార్ కార్డుపై ఎన్ని జియో సిమ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కానీ మీరు వీడియో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఉపయోగించి మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న సిమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. అందువల్ల వీడియో పూర్తిగా చూడండి, అంతేకాదు అందరికీ ఈ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి. ఇక ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూసినట్టయితే మీకు మై జియో అప్లికేషన్ కనిపిస్తుంది. జియో యూజర్స్ అందరూ కూడా రెగ్యులర్గా మై జియో యాప్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మిస్ అవుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్పై గమనించినట్టయితే మై అకౌంట్ అని కనిపిస్తుంది. ఆ కింద మీరు గమనించినట్టయితే ప్రజెంట్ ఈ మొబైల్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. అంతేకాకుండా ఫోన్ మోడల్ కూడా చూపిస్తుంది అనమాట. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే లింక్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ పక్కన మీకు రెడ్ కలర్లో 1 yet to be లింక్డ్ అని కూడా కనిపిస్తుంది. మీకు ఈ విధంగా రెడ్ కలర్ టెక్స్ట్ కనిపించినా కనిపించకపోయినా కానీ ఇక్కడ లింక్ న్యూ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్పై ఉన్న టెక్స్ట్ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, లింక్ న్యూ అకౌంట్ అని ఉంది. అలాగే కరెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక కింద గమనించినట్టయితే ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ లింక్డ్ టు యువర్ ఆధార్ నంబర్, సెలెక్ట్ ఫ్రమ్ బిలో నంబర్స్ టు యాడ్ యువర్ అకౌంట్ అని ఉంది. అంటే ఈ టెక్స్ట్ కింద ఉన్న మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా మన ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మీరు ఆ పర్టికులర్ నెంబర్ ఉపయోగిస్తున్నా ఉపయోగించకపోయినా ఆ నెంబర్ గురించి మీకు తెలిసినా తెలియకపోయినా కానీ చేసేదేం లేదు. ప్రస్తుతానికైతే మాత్రం ఆ పర్టికులర్ నెంబర్స్ అన్నీ కూడా మీ ఆధార్ నెంబర్తోనే లింక్ అయి ఉన్నాయి. అందువల్ల ఆ నెంబర్ ఉపయోగించి ఎవరు ఏ ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ దానికి బాధ్యులు మీరే అవుతారు. ఈ కింద మీకు తెలియని నెంబర్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. మీరు ఇద్దరు కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఈ విషయం తెలియచేయండి, లేదా జియో స్టోర్కి వెంటనే వెళ్ళి వాళ్ళకైనా కానీ ఈ విషయం తెలియచేయండి. ఈ కింద మీకు కేవలం ఒక్క నెంబర్ మాత్రమే కాదు మల్టిపుల్ నెంబర్స్ కనిపించవచ్చు. నా ఆధార్ కార్డు పైన కేవలం 2 నెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి, కాబట్టి ఒకటి మెయిన్ నెంబర్, ఇంకొకటి సెకండ్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ సెకండ్ నెంబర్ కనిపించడం మాత్రమే కాదు మనం ఏ బ్రాండ్ ఫోన్లో ఏ మోడల్ ఉపయోగిస్తున్నాం కూడా చూపిస్తుంది. నేను ఈ పర్టికులర్ మొబైల్ నెంబర్ని ఒక జియో ఫోన్లో ఉపయోగిస్తున్నాను, అందువల్ల నాకు జియో ఫోన్ అలాగే మోడల్ నెంబర్ కూడా చూపిస్తుంది అనమాట. మీకు కూడా ఈ విధంగా ఒక నెంబర్ చూపించవచ్చు లేదా 2-3 నెంబర్ చూపించవచ్చు. అలా కనిపించే నెంబర్స్ అన్నీ కూడా మీ ఆధార్ కార్డుతోనే లింక్ అయి ఉన్నట్టు. ఆ కనిపించే నెంబర్స్ అన్నీ మీకు తెలిసిన నెంబర్స్, మీరు ఉపయోగిస్తున్న నెంబర్స్ అయితే ప్రాబ్లం లేదు. లేకపోతే ముందుగా చెప్పినట్టు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా వెళ్ళొద్దు. అలాగే ఈ విషయం జియో కస్టమర్స్ అందరికీ చేరేలా వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.